నెల్లూరు జిల్లా పెన్నె బ్యారేజ్ పనులు దాదాపుగా పూర్తయిపోయినట్లుగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలవైన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పెన్నె బ్యారేజ్ పనులను ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ పార్టీలు గాలికి వదిలేశాయని, రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ పనులను ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి తిరిగి పనులను పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ బ్యారేజీని ప్రారంభోత్సవం నిర్వహిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఏదైతే నెల్లూరుకి నెల్లూరు బ్యారేజు సంగం బ్యారేజ్ ఇచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ వీటి మీద శ్రద్ధ వహించగా ఏది కూడా కాంట్రాక్టర్ ఇష్యూస్ కానీ ఏది కూడా పట్టించుకోకపోతే 2019న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి భగవంతుడు నాకు ఇరిగేషన్ శాఖ ఇవ్వటం, దాని జగనన్న ఆశీస్సులతో ఈ రెండు బ్యారేజీకి సంబంధించి ముఖ్యంగా సంగం బ్యారేజీలో ఉన్న కాంట్రాక్ట్ ఇష్యూస్ క్లోజ్ చేయటం, పెన్నా బ్యారేజీకి సంబంధించి ఇబ్బందికరంగా ఉంటే దాని టెండర్ క్లోజ్ చేసి 95 కోట్లతో మళ్ళీ పిలిచి దాదాపు ఇంకా చిన్న చిన్న పనులు తప్ప రెండు నెలల నుంచి ఒక ఏదైతే రాజశేఖర స్టాచ్యూస్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి తప్ప ఈ బ్రిడ్జ్ వర్కులు తప్ప అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకో 10-15 రోజుల లోపలే ముఖ్యమంత్రి గారి టైం డేట్ని బట్టి, ఎందుకంటే ఇంకో 5-6 రోజుల లోపలే చిన్న చిన్న ప్యాచ్లు కూడా అయిపోతున్నాయి. సో ఆయన మంచి ముహూర్తము మంచిదని బట్టి నెల్లూరు బ్యారేజు సంగం బ్యారేజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఈరోజు ఓపెన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నర్ 2 సార్లు వచ్చాడు చంద్రబాబు నాయుడు, 2 సార్లు వచ్చి దీన్ని మేము చేస్తున్నామని చెప్పారు కానీ దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ రెండు బ్యారేజెస్ని ప్రయారిటీ కింద పెట్టుకొని ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంతోషం, దాదాపు నా హయాంలో ఈ రెండు బ్యారేజ్లు 80% ఇదైతే 90%, అదైతే దాదాపు 85% పూర్తి చేసుకున్నాం. ఇది ఒక మంచి జగన్మోహన్ రెడ్డి గారి రుణం, ఎప్పటికీ కూడా తీర్చుకోలేని ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే రైతాంగానికి ఉపయోగపడే ఈ రెండు బ్యారేజ్లు ఇప్పటి నుంచి రేపటి నుంచి ఎప్పుడు కూడా ఒకటి నెల్లూరుకి నగరానికి గ్రౌండ్ వాటర్ ఒకటి, అలాగే కోవూరు నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియో రైతాంగానికి సంబంధించి నీళ్లు కూడా రెగ్యులేషన్ చేసుకునేటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే కార్యక్రమాలు కూడా తొందరలో ఇదవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొక 10-15 రోజుల లోపల ముఖ్యమంత్రి గారి డేట్ మంచి ముహూర్తం మంచి డేట్ చూసుకొని ఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోడ్డు కూడా ఏదైతే రైలు దాపి దాన్ని కూడా 50 ఫీట్ 60 ఫీట్ రోడ్డు కూడా చేసే కార్యక్రమం కూడా పెంచుతూ ఉన్నాం. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ రంగన ఇళ్ళకు కూడా తల్లించి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా గోడ కూడా కట్టాం. అలాగే సోమశిల నుంచి రాళ్లపాడికి వెళ్ళేది 500 కోట్లకు కానీ, దాదాపు నెల్లూరులో రిటైనింగ్ వాళ్ళు కానీ ఫ్లడ్ బ్యాంక్ కానీ అవి ఒక 300 కోట్లకు కానీ, అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ 2 కానీ, అలాగే బండేపల్లి కానీ ఇట్లా అనేక దాదాపు 3000 కోట్లకు పైగా, 2500 నుంచి 3000 కోట్ల పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్కి సంబంధించి ఈ జిల్లాకి వర్క్లు ఇవ్వటం జరిగింది. పనులు కూడా పూర్తయ్యే పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, తొందరలో ఫ్లడ్ బ్యాంక్ కూడా ఇంకొక 1 వీక్ లోపల మనం శంకుస్థాపన చేసుకున్నాం, దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంకా 10 రోజుల్లో అది కూడా పూర్తి చేసుకోగలిగితే నెల్లూరు నగరానికి సంబంధించి 2 రిటైనింగ్ వాళ్ళు ఫ్లడ్ బ్యాంక్ చేసుకుంటే ఎటువంటి వరదకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు నెల్లూరుని ఇది చేసుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.